ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय च बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरु ब्रह्मा गुरुर् विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। कर्काटक राशि वारिकी आगस्ट मासंलो गल గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। ఈ మాసములో కర్కాటక రాశి వారికి శుభ మాసముగా మనము పరిగణలోకి తీసుకోవచ్చు। అనుకోని కొన్ని విజయాలను కర్కాటక రాశి జాతకులు పొందగలుగుతారు। లాభదాయకమైనటువంటి పెట్టుబడులను పెట్టడము, షేర్స్ इत्यादि వాటిలలో లాభాన్ని పొందడం మనం చూడవచ్చు। తల్లి తండ్రుల దగ్గర నుంచి ఆస్తి వ్యవహారములో మీకు కొంత అనుకూలత లభించి తద్వారా మనసు చాలా ప్రశాంతతని పొందగలుగుతారు। ఆరోగ్య విషయంలో కూడా ఇది మంచి మాసముగా చెప్పుకోవచ్చు। ఎక్కడా కూడా బద్ధకాన్ని ప్రదర్శించకుండా మాసం మొత్తము కూడా ఉత్సాహంగా ఉంటారు। ఎక్కువగా క్రియేటివిటీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసము కలిసి వచ్చేటువంటి మాసముగా తెలుస్తుంది। ఈ మాసములో నూతనముగా వివాహమైనటువంటి వారు వారి యొక్క జీవన విధానములో చక్కటి అవగాహనతో ముందుకు సాగుతారు। అదే విధంగా సంతానము కోసం ఎవరైతే గనక ప్రయత్నములు చేస్తున్నారో అటువంటి వారికి శుభవార్త వినేటువంటి అవకాశం కనబడుతుంది। విదేశముల్లో ఉన్నటువంటి వారు ఈ మాసములో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగముల్లో కొంత ఇబ్బంది ఉన్నది అన్న విషయాన్ని గ్రహించి ఉద్యోగం మార్చుకునేటువంటి ప్రయత్నాలను కొన్ని చేస్తూ ఉంటారు। ధనము కూడా విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది। మధ్యవర్తులకి కమిషన్ రూపంలో మీరు ఇచ్చేటువంటి ధనము కొంత పెద్ద మొత్తముగా ఉండటం చేత ఆర్థికముగా కొంత అప్పు చేయాల్సి కూడా వస్తుంది। కర్కాటక రాశి జాతకులకి ఆగస్టు మాసంలో బాధ్యతలు పెరుగుతాయి, బంధములకి ఉన్నటువంటి సంస్కారాలని బాధ్యతలని తెలుసుకుంటూ ఉంటారు। కుటుంబములో తల్లి తండ్రుల కోసమై మీరు దాచుకున్నటువంటి ధనాన్ని కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది। స్త్రీలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ప్రముఖుల పరిచయం ద్వారా ఒక మంచి కార్యాన్ని చేస్తారు, అది కూడా మీకు నచ్చి ఒక దైవ కార్యక్రమంలో మీరు పాల్గొనడం అనేది నిజంగా జన్మ సుకృతం। అలాగే ఈ యొక్క ఆగస్టు మాసములో కర్కాటక రాశి వారు విద్యార్థులు పై చదువుల నిమిత్తమై మీరు అనుకున్నటువంటి ప్రదేశములో మీకు సీట్ రావడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది విద్యార్థులకి। ప్రతి విద్యార్థులు కూడా భగవద్గీతని ఎక్కువగా పఠనం చేయటము, గో సంరక్షణ గోశాలలకు వెళ్ళి గోవులకి సేవ చేయటము మీ బుద్ధికి గాని మీ ముందు ముందు ఉన్నటువంటి రోజుల్లో చదువుకి గాని ఎంతో ఉపయోగపడుతుంది। గోసేవలో మీరు పాల్గొనడం ద్వారా మీ బుద్ధి సక్రమంగా మారి చైతన్యవంతులవుతారు। అలాగే విద్యార్థులు పై చదువుల నిమిత్తము హాస్టళ్ళకి గాని వేరే ప్రదేశాలకు గాని వెళ్తున్నప్పుడు ఎటువంటి దుష్ప్రభావము కూడా మీ మీద ఉండకూడదు అనుకుంటే భగవద్గీతని
నిరంతరము చదువుతూ ఆ శ్లోకాలను వినటం ద్వారా ఆ యొక్క శ్లోకాలను పఠనము చేయటం ద్వారా మీరు ఎంతో చైతన్యవంతులు అవుతారు। ఆగస్టు 16 అమావాస్య తరువాత స్థిర ఆస్తి క్రయ విక్రయాలయందు కర్కాటక రాశి జాతకులు లాభాన్ని పొందుతారు। సమస్తలలో మీకు మంచి పాలక బాధ్యతలను అప్పచెప్తారు। వాక్కు దృఢత్వంగా ఉండాలి, మీ మాట హస్త్రములాగా పని చేయాలి అంటే అనవసరమైనటువంటి మాటలను మనం మాట్లాడకూడదు। అలాగే పదవీ వ్యామోహం లేనప్పటికీ ఒక బాధ్యతని మనం తీసుకున్నప్పుడు ఆ బాధ్యతని సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేయాలి। ఉద్యోగస్తుల్లో క్రమంగా ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది। వృత్తి వ్యాపారాలు కూడా ఆగస్టు 16 అమావాస్య తరువాత రాణిస్తూ ఉంటాయి। వ్యాపారాల యందు కొన్ని కొన్ని అనుభవాలను ఆగస్టు 16 అమావాస్య తరువాత కర్కాటక రాశి జాతకులు పొందుతారు। ఆధ్యాత్మికతను పెంచుకునే విధంగా పుణ్యక్షేత్రాల సందర్శనం మీకు ఉపయోగపడుతుంది। కర్కాటక రాశి జాతకులు తప్పనిసరిగా ఈ రానున్న 2-3 మాసాలలో ఎప్పుడైనా సరే అరుణాచల గిరి ప్రదక్షిణం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి కొన్ని దుఃఖములు తొలగుతాయి। అలాగే ప్రతిరోజు కూడా స్త్రీలు పురుషులు మరియు వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు ఎవరైనా సరే నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది। రాజకీయ నాయకులకు కొన్ని ఇబ్బందులు తప్పవు, అవమానాలు పడాల్సి వస్తుంది। అంతర్గత అవమానాలు రాజకీయ నాయకులకు ఎక్కువ అవుతాయి, వారు బయటికి చెప్పుకోలేరు లోపలికి మింగలేరు అన్న విధంగా కొన్ని అవమానాలు వారికి జరుగుతూ ఉంటాయి। కాబట్టి ఆత్మస్థైర్యంతో రాజకీయం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా వ్యవహారం చేయాలన్నా నవగ్రహ స్తోత్ర పారాయణ ఎంతో ఫలితాన్ని కర్కాటక రాశి జాతకులకు ఇస్తుంది। అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణము ద్వారా శరీరముతో చేసిన కొన్ని పాపాలని తొలగించుకోగలుగుతాం। కలియుగంలో మనము నిరంతరము ఏదో ఒక ధర్మ కార్యక్రమాన్ని చేసుకుంటూ మన జీవనాన్ని గడపాల్సిందే, ఎందుకంటే ఒక్క ధర్మ కార్యక్రమం వలన మనము చేసినటువంటి మహాపాపాలు తొలగుతాయి అని అనుకుంటాం, మిథ్య। నిరంతరము ఏదో ఒక ధర్మాన్ని మనం ఆచరించుకుంటూ ఉండాలి। ధర్మాన్ని రక్షించటము అంటే ఆచరించటము అని అర్థం, అంతే తప్ప ధర్మాన్ని 10 మందికి చెప్తూ ఉంటే అది రక్షింపబడుతుంది అని మనము ఎప్పుడూ అనుకోకూడదు। మనం ఆచరణ చేస్తూ మనని చూసి ఇంకొకళ్ళ ఆచరణ చేస్తూ తద్వారా ధర్మ రక్షణలో మనం భాగం అవ్వాలి, అప్పుడే ఆ ధర్మం ద్వారా మనం రక్షింపబడతాం। కాబట్టి అరుణాచలగిరి ప్రదక్షిణ కర్కాటక రాశి జాతకులకు చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది। అనవసరమైనటువంటి విషయాల యందు బుద్ధిని పెట్టకండి, నమ్మిన వారే మనని మోసం చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి। ఈ మాసములో మధ్యమాంసాలను మానేయటం చాలా గొప్ప ఫలితాలని కర్కాటక రాశి వారికి ఇస్తుంది। క్రోధముతో మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడకుండా ఏది ఉందో దానిని క్షుణ్ణంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి। విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ రంగాల వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి। ఇలా మీరు ఉంటూ భగవత్ కటాక్షాన్ని పొందుతూ నవగ్రహ దేవతలని ఆరాధన చేసుకుంటూ కుదిరితే తప్పనిసరిగా అరుణాచల గిరి ప్రదక్షిణాన్ని ఆచరించినట్లయితే అమావాస్య తరువాత మరియు ముందు కూడా ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారు శుభమైనటువంటి ఫలితాలను పొందటం తథ్యం। సర్వే జనాః
सुखिनो भवन्तु। श्री शुभंकर्यै नमः।